ఇప్పుడే సినిమా చూశాను, డియర్ కామ్రేడ్ సినిమా చూశాను. సినిమా అయితే నాకు పెద్ద నచ్చలేదు. సినిమా అయితే ఏదో యావరేజ్గా ఉన్నట్టు అనిపించింది. కాకపోతే సినిమాలో ఇక సాంగ్స్ అయినా ఏదో అర్జున్ రెడ్డి సినిమానే తిప్పి చూపించినట్టుగా అనిపించింది. కానీ పెద్దగా ఏం లేదు. ఇక నాకు తెలిసి ఈ విజయ్ దేవరకొండ సినిమాలు చూసి సగం మంది యూత్ ఖరాబ్ అవుతారు హైదరాబాద్లో. ఇక మొత్తం అది ఏం రొటీన్ కాదు, సిగరెట్ తాగడం, మందు తాగడం, లిప్ లాక్లు ఇవే ఉంటాయి. ఇక పూరి జగన్నాథ్ గారి సినిమాలో మాఫియా ఇలా చూపిస్తాడు, ఈ సినిమాలో తాగుడు తినుడు, ఇక అమ్మాయిలతో ముద్దులు పెట్టడం ఇదే తప్పించి ఏం లేదు. ఇక పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం సినిమా ఏముండదు. నాకైతే అసలు ఈ సినిమా చూసినంతసేపు అసలు ఎప్పుడు బయటకు వెళ్తాం రా బాబు అనిపించింది. అసలు 150 రూపాయలు పెట్టుకొని నరకానికి టికెట్ బుక్ చేసుకున్నట్టుగా అనిపించింది. అసలు ఈ సినిమా చూస్తున్నట్టు సినిమాల్లో అంటే పాజిటివ్ అంటే కొంచెం ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ పర్లేదు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఇది అయింది. ఇంకా ఒక లెవెల్లో ఉంటే బాగుండి అనిపించింది. సాంగ్స్ పరంగా వచ్చేవరకు అసలు సాంగ్స్ కూడా ఏదో యావరేజ్గా మంచిగా నిద్రపోతున్నావు. నా వరకు చెప్తున్నాను నేను, అసలు సాంగ్స్ వింటుండే అసలు నిద్ర వస్తుంది. అక్కడ ఎక్కడ అనేది మెలకు అసలు సాంగ్ అయిపోయి మళ్ళీ లేస్తున్నాం. ఇక అసలు కామెడీ అనేది ఇక్కడ భూతద్దం పెట్టి వెతికినా కానీ కామెడీ దొరకదు. అసలు మనకి ఇక్కడ మామూలుగా సినిమాకి వచ్చేది మన కామెడీ కోసం, ఎంటర్టైన్మెంట్, మైండ్ రిలీఫ్ అవుతుంది అని కొంచెం సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కాకపోతే సినిమాలో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. సినిమా చూసినంతసేపు బోరింగ్, అసలు ఎందుకు వచ్చినాం రా బాబు ఈ సినిమాకి, ఏ వేస్ట్ సినిమా అన్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది. ఇక డైరెక్షన్ పరంగా అయితే ఏదో యావరేజ్గా ఉంది. అంత అంత డైరెక్షన్ అంతా టోటల్గా సినిమా యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా. ఇక మరో 100 అనుకోవచ్చు, 100 తమ్ముడు అనుకోవచ్చు దీని. ఇక ఏం లేదు, అదే ఎంత అటర్ ఫ్లాప్ అయిందో, ఇది కూడా అంతే అటర్ ఫ్లాప్ మూవీ. అసలు వాట్సాప్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, అరే ఏమనున్నావా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్టేటస్, ట్విట్టర్స్, ఇదేమనుకుంటారా, రైడ్ స్టార్ట్ అయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, 4 భాషల రైడ్ స్టార్ట్ అయింది. ఆగది బండి, బ్లాక్ బస్టర్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ ఉన్నది సినిమా, అయితే కిరాకున్నది. బా 6 పడ్డది బాయా, షీ, బ్లాక్ బస్టర్ 6 పడ్డది. విజయనగర్ ఏరియాలో అది బెస్ట్ మూవీ. నాకు పిచ్చి 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 అని వచ్చింది సినిమా. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు బాయా ఇలా ఫైట్లో అయితే పిచ్చి పిచ్చి అని. నేను విజయనగర్ ఏరియాలో అంటే ఇట్లాంటి ఎమోషన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినాయి కానీ ఎమోషన్ ఫైట్స్ అండ్ ఇవి ఏం రాలే బాయా. అంటే ఇంత దారుణంగా ఫైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కామ్రేడ్ అంటే ఒక అమ్మాయి వెనకాల బ్యాక్ ఒక కామ్రేడ్ లాగా ఉంటాడు విజయన్న. అంటే ఒక బ్రదరే కావచ్చు, ఒక ఫ్రెండే కావచ్చు, ఎవరికైనా కామ్రేడ్ ఒకరు ఉండాలి. ఆ కామ్రేడే విజయన్న. సూపర్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఘోరం ఎడుస్తారు. ఇదేం సినిమా అనుకున్నా ఫస్ట్ నేను, కామ్రేడ్ అంటే ఇదేం సినిమా అనుకున్నా, డియర్ అంటే అమ్మాయి, కామ్రేడ్ అంటే ఒక నక్సలేట్ అనుకున్నా. ఒక కాలేజ్ బ్యాక్గ్రాఫ్లో విజయన్న ఒక కామ్రేడ్లా ఇట్లా ఉంటాడు బాయ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ భరత్ కమ్మ గారు, కొత్త డైరెక్టర్ అయినా కానీ అల్టిమేట్ సినిమా తీసారు బాయ్ ఇండస్ట్రీకి. మనం ఆల్రెడీ సినిమా చూసినాం, ఆ సినిమా పిచ్చి 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 ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చూస్తే సరిపోరు ఈ కామ్రేడ్ని, 10 సార్లు చూడాలి థియేటర్ పోయి. అంటే అంత ఆల్రెడీ బండ్ల ఫుల్ ట్యాంక్ నింపించినా కానీ అసలు అయిపోతలేదు కామ్రేడ్. టికెట్ దొరుకుతాడు బ్లాక్ బస్టర్, టికెట్ బొక్కల ఏలు పెట్టి థియేటర్ పోయి కూర్చుంటే అదే కామ్రేడ్ బాయ్. ఐమాక్స్ లాస్ట్ సూపర్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మీరు కూడా చూడండి బాయ్, ఇట్లాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. సూపర్ ఉన్న, నాకు పిచ్చి పిచ్చి నచ్చింది. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు బాయ్ సినిమా, అదే చెప్పాను కదా. అంటే నా ముందు మీరు, నీ ముందు నేను ఉంటా కామ్రేడ్లా, నీ వెనకాల నేను ఉంటా అంటాడు విజయన్న. నన్ను భయపెట్టాలనుకుంటున్నారా, మీరే భయపడుతున్నారు. లిప్ లాక్ బాగున్నాయి బాయ్, లిప్ లాక్. ఇట్ ఇస్ సో ట్రూ దట్ బయట ఎన్ని జరుగుతున్నా ఆడపిల్లలు బయటికి మాట్లాడరు, భయంతో మాట్లాడరు అనేది చాలా చాలా బాగా ఎలివేట్ చేశారు ఆ పాయింట్. లాస్ట్ వరకు ఎంత భయం చూపించాలో, ఎంత భయం యూజువల్లీ రియల్ లైఫ్లో ఆడపిల్లలు ఎంత ప్రొజెక్ట్ చేస్తారో అంత నీట్గా ప్రొజెక్ట్ చేశారు. సో దట్ వాస్ రియలీ గుడ్. సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఒక యాడ్ ఆన్ వాల్యూ చెప్పక్కర్లేదు. త్రూ మ్యూజికే ఆల్మోస్ట్ చాలామంది జనాలు కనెక్ట్ అయ్యారు ఆల్రెడీ మూవీకి. సో అదొక యాడ్ ఆన్ వాల్యూ మూవీకి, యునీక్గా ఉంది మ్యూజిక్. 4 అని చెప్పాలి. Yeah.